సార్ నిన్నటి వరకు ఒక అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సందేహం మూడు రాజధానులు పెట్టుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ నిన్న జిఎన్ రావు కమిటీ గారు మూడు రాజధానులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు కదా మీరేమంటారు మూడు రాజధానులు కమిటీ చెప్పేది ముందే చెప్పాడు కమిటీ బయట పెట్టగలకే జగన్ గారు చెప్పాడు మూడు పాలన చాట పాలన ఇవన్నీ ఆయన చెప్పిందే అసెంబ్లీలో చెప్పింది నిన్న కమిటీ కూడా చెప్పింది ఏరే కొత్తగా ఇది ఉంది ఆయన చెప్పిన వీళ్ళు చెప్పారు ఇది మొదగా ప్రజలందరూ ఊహించింది ఇక్కడ కమిటీ కొత్తగా ఉంది ఆయన నేర్చుకున్న కమిటీ ఆయన చెప్పండి అది చెబుతారు దాంట్లో ఇది కొత్తగా చెప్పేది అదే అది ఊహించిందే ఇది కమిటీ కూడా ఇదే చెప్పొద్దు అని ఎందుకని చెప్పాడు ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి మార్పు ఏముంది జగన్ గారు చెప్పిన కమిటీ కూడా చెప్పారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని ప్రాంతానికి అనుకూలమైందే 30,000 ఎకరాలతో ఇక్కడ రాజధాని నిర్మించవచ్చు మరి ఎందుకని ఇప్పుడు మూడు రాజధాని ఎవరు అసెంబ్లీలో మాట్లాడాడు 30,000 ఎకరం కావాలన్నాడు ఇది అనువైన రాజధాని మంచి సెంటర్ ఇది నేను కూడా ఇదని ఆయన పబ్లిక్ ఇవాళ రికార్డు ఉంది మాట్లా అసెంబ్లీలో మాట్లాడింది అది ఎక్కడికి వాళ్ళు మూడు రాజధానులు అంటున్నాడు ఇవన్నీ కూడా ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే జరిగే కాదు చేసే కాదు ఇవాళ ఒక రాజధానికి ఇది లేదు ఆయన ఏం చేయలేకపోయాడు మూడు రాజధానులు ఎట్ట చేస్తాడంట మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుపతిలో కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు మూడు కాదు 30 రాజధానులు కడతానండి 30 రాజధానులు కడతాడు మూడు రాజధానులు ఈ దీనికి గది లేదు ఆయన 30 రాజధానులు సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదంటాడు అంతా ఆయన ఇష్టం ఆయన ఇదే అని అన్నాడు ఇదే పెద్దిరెడ్డి చంద్రారెడ్డి గారు చూస్తే ఇక్కడ రాజధాని నిర్మాణం కుదరకపోతే మీ 33,000 ఎకరాలు మీకే ఇచ్చేస్తా ఉన్నారు కదా మరి కొన్ని కట్టడాలు జరిగినాయి వాటి పరిస్థితి ఎట్లా ఎట్టిస్తాడండి 33 ఎకరాలు ఆయా 2014లో మేము ఏ రకంగా ఇచ్చాము మా భూములు ఆ పంట భూములు ఆ రకంగా అన్ని తీసేసి మా భూములు అద్దులు పెట్టి ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వమనండి మేము సంతోషంగా అంగీకరిస్తాం మా భూములు మాకు ఏ రకంగా ఇచ్చాము పంటలు వేసి వాటర్లు పైపులు ఈ రకంగా చేసి మూడు పంటలు పండే భూములు ఏ రకంగా ఉన్నాయో ఈ ఆ భూములు ఆ రకంగానే ఆయన అప్పచెప్పానండి అసలు జిఎన్ రావు కమిటీ నిన్నటి రోజున ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం మేము రాజధాని ప్రాంతంలో 2,000 మంది రైతుల్ని అడిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం ఆయన ఏ గ్రామంలో రాలా ఏ రైతులు అడగలేదు అది అన్నీ కూరక రాసుకోవటం కానీ ఎక్కడ ఆయన సర్వే చేసిన లేదు మాట్లాడింది లేదు ఇవన్నీ ఊరక చెప్పటమే కానీ చెప్పానండి ఏ రైతుని చెప్పండి 29 గ్రామాల్లో ఫలానా రైతుల్ని మేము సర్వే చేసాం రైతులు మూడు ఇదని చెప్పానండి ఏ గ్రామంలో మీరు తిరగండి 29 గ్రామాలు తిరగండి ఏ గ్రామంలో వచ్చి ఆ కమిటీ ఎంక్వైరీ చేశారో విచారించారో చెప్పారో చెప్పమానండి మూడు రాజధానులకి మూడు రాజధానులు ఎక్కడండి మూడు రాజధానులు ఉంటే ఇవాళ అమరావతిలో అసెంబ్లీ సెక్రటరీ అను సచివాలయాలను వైజాగ్లో 500 కిలోమీటర్లు కార్యక్రమం అది జరిగే పనేనా ఇంకా హైకోర్టు బెంచ్ అన్నావు కర్నూలు అడుగుతున్నారు కర్నూలు ఏమండి హైకోర్టు బెంచ్ దాంట్లో తప్పేం లేదు మా అభిప్రాయం కూడా ఇక్కడ పరిపాలన అంతా అసెంబ్లీ కానీ సచివాలయాలు కానీ మొత్తం ఇక్కడ ఉండాల్సిందే కానీ అమరావతిలో ఇది మూడు సార్లు విభజించి మూడు సార్లు పెడతాం అనేది మేము భూములు ఇచ్చాయి మరి ముఖ్యమంత్రి మారినప్పుడు రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు ఆయన ఇంకోసారి పెడతాడు ఇంకోసారి పెట్టవచ్చు కదండి రేపు బీజేపీ రావచ్చు ఇంకో గవర్నమెంట్ రావచ్చు ఆయనకి ఇక్కడ ఇష్టం ఉండదు రేపు వైజాగ్లో మరి మారుతానే ఉంటాయా మారే పద్ధతిలో మేము 34,000 ఎకరాల రైతాంగం ఎందుకు ఇస్తుంది ఇక్కడే ఉంటుంది అని పట్ట భూములు కూడా మేము కోల్పోయి రైతులు చేసి ల్యాండ్ పూలింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రైతులకు అన్యాయం చేశారంట ఏం అన్యాయం చేయలేదండి రైతులకు న్యాయం జరిగి రైతులు కావాలని ముందుకెళ్ళి ఉత్సాహంగా ఇచ్చారు అంతేగాని రైతులు మోసం చేసి ఎవరు తీసుకోలేదు ఇవాళ బెదిరించో మోసాలు చేసో రైతుల్ని రైతులు కావాలని ముందుకొచ్చి 50 రోజుల్లో పొలం 34,000 ఎకరం 50 రోజుల్లో ఇచ్చారు ఆయన ఏం బలవంతం చేశాడు ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఆయన రాలే అసలు నారాయణ గారు పుల్లారావు ఇక్కడ శ్రావణ కుమారు వాళ్ళు తిరిగారు ఇక ప్రతి గ్రామంలో సిఆర్డీ ఆఫీసులు పెట్టారు ఆఫీసుల్లో లైన్లో క్యూలో నుంచుకుని మా ఫేస్బుక్లు ఇవన్నీ తీసుకెళ్ళి మేము కావాలని ఇచ్చాం రాజధాని భూమి అంతేగాని మమ్మల్ని ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోడు కానీ ఎవరు మమ్మల్ని బలవంతం చేయరు మేము రాజధాని కావాలని ఇచ్చింది అది ఈ యొక్క రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు రాజధానికి కేవలం 5,800 కోట్లు మాత్రం ఉపయోగించారు కానీ ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణలో ఎటువంటి నష్టం చేయకూడదు అంటున్నారు ఇవన్నీ ఏమి చేయలేదన్నారు చేయలేదన్నా రమ్మనండి ఇప్పుడు మా ఏమంటే మీరు కూడా మీడియా ఉండండి మేము కూడా రైతాంగం ఉంటాం
ఏం చేశాడు సూపిస్తాం వాళ్ళు కూడా చూస్తారు గా ఇప్పుడు బిల్డ్ అసెంబ్లీ సెక్రటరీలు మరి రోడ్లు అన్ని రోడ్లు దాదాపుగా పూర్తయిని రోడ్లన్నీ పూర్తయి ఉంది సెక్రటరీ మన అసెంబ్లీ ఇయ్యండి ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు హైకోర్టు కట్టారు చాలా పూర్తయిని బిల్డింగ్లు కూడా మరి చేయిద్దాం ఆయన ఎవరో మరి రమ్మన్న ఇప్పుడు ఆయన బొత్స సత్యనారాయణ గారు ఇటో మాట మాట్లాడతాడు అటో మాట మాట్లాడుతున్నాడు ఆయన రమ్మనండి ఆయన చూడలేదా ఆయన ఎరగడా ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు రాజధాని విషయంలో రాజధాని ఎటు వెళ్ళట్లేదు రాజధాని వాళ్ళు ప్రారంభిస్తామని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో రాజధాని మూడు ప్రాంతాల్లో పెడతా ఉన్నారు అసలు రాజధాని ప్రైన ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రాజధాని ఇష్టం లేదండి ఇక్కడ ఉండటం ఈ రైతు ఇప్పుడు ఒకే సామాజిక వర్గం అంటారు ఒక సమాజం చూడండి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి ఇక్కడ రాజధాని భూములు ఎస్సీలు కొండి ఎస్టీలు కొండి బీసీలు కొండి ఓసీలు కొండి అందరికీ భూములు ఉన్నాయి భూములు లేని వాళ్ళు అంటూ లేరు ఇక్కడ అందరూ ఉన్నారు ఒక సామాజిక వర్గం అనేం కాదు అందరూ ఇష్టపడే వాళ్ళు భూములు ఇచ్చారు దాంట్లో బలవంతంగా లాక్కుంది ఏం లేదు రాజధాని అభివృద్ధి చెందుతుంది రాజధాని ఉండటం వల్ల బ్రతుకుంది పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇక్కడ అందుట్లో సెంటర్ పాయింట్ ఇటు జిల్లాలకు 13 జిల్లాల్లో సెంటర్ పాయింట్ ఇది నీటి ఇబ్బంది ఉండదు కృష్ణ అనేది ఒడ్డున ఉంది ఏరోడ్రామ్ గన్నవరం దగ్గరలో 10-12 కిలోమీటర్లు ఇక్కడ ఉంది ఈవాడ రైల్వే స్టేషన్ ఉంది ఎక్కడికి పోవాలని మన ఇండియా మొత్తం ఇక్కడ పోతే రైల్వే స్టేషన్లో పోవటానికి అన్ని అంగులు ఉన్న ప్రాంతం ఇది 2-3 సంవత్సరాల వర్షాలు పడిపోయిన ఇక్కడ నీటి కరువు అనేది ఉండదు ఇక్కడ అంత వనరైన పొలాలు అంత అసలు భూములు కూడా రైతులు త్యాగం చేశారు రాజధాని కోసం అంతేగాని ఆయాల చంద్రబాబు నాయుడు కానీ ఇవ్వడం కాదు ఆయాలే జగన్ గారు ముఖ్యమంత్రి అయింటే ఆయనకే వచ్చాడైతే ఆయనకి ఇచ్చేవాళ్ళు ఎవరికైనా రాజధాని ఇవ్వదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి అడిగిన ఆయాలు వచ్చి ముఖ్యమంత్రి అయ్యండి ఆయనకైనా ఇచ్చేవాళ్ళం ఇక్కడ రైతులు అంతేగాని బలంగా ఏం లేదు మాకు ఒకే రాజధాని ఇక్కడే ఉండాలి అసెంబ్లీ కానీ సెక్రటరీ కానీ అన్నీ ఇక్కడే అమరావతిలోనే ఉండాలి ఇక్కడే అభివృద్ధి చెందాలి ఇదే మేము కోరుకునేది ఇక్కడ 29 గ్రామాల ప్రజలు రైతాంగం రైతు కూలీలు కూడా కోరుకునేది రాజధాని మూడు రాజధానులు కాదు ఇక్కడే రాజధాని మొత్తం ఇక్కడే పరిపాలన ఇక్కడిచ్చే సాగాలని మేము కోరుకునేది